పాకిస్తాన్ తమరే వాళ్ళు చైనా అంటే భయపడన వాళ్ళు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు మీకోసం పుట్టిన పార్టీ భారతదేశం కోసం పుట్టిన పార్టీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో శక్తిశాలినిగా అద్భుతమైన దేశంగా ఈవేళ చైనా వాడు కాలు పెడితే నరికి పడేస్తాను మోడీ గారు చైనా వాడు కాలు పెట్టగలడా ఇది బలం అంటే కొడుకులు ముఖ్యమంత్రులు చేసుకున్న వాళ్ళది బలమా మామల్ని అల్లుల్ని ఏదో కూతుర్ని అక్కల్ని చేసుకున్న వాళ్ళు బలమా ఏంటి మనం ఆలోచిస్తున్నాం ఎక్కడికి వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రం బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అధికారంలోకి రావాలి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అధికారంలోకి రావాలి ఇంకేం చేస్తావో చెప్తాను సిమెంట్ బస్తా 380 రూపాయల జగన్ గారికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్త తెలియదండి 200 కూడా అవుతుంది సిమెంట్ బ్యాగ్ 150 రూపాయలు 115 రూపాయలు సిమెంట్ ఫ్యాక్ బస్తా ఇల్లు కట్టుకోగలుగుతున్నావా సిమెంట్ బస్తా 225 రూపాయలకు భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరు కూడా అమ్మేస్తుంది పేదవాళ్ళకి ఇళ్ళ కట్టుకునే వాళ్ళకి ఇంకా చౌకగా కూడా సిమెంట్ బస్తా ఇస్తాం ఇసుక ఈవేళ ఫ్యాక్టరీస్ కి ఎంత అండి దొరుకుతుందా మనకి ఫ్యాక్టరీస్ కి ఎంత 4000 మనం 2000కే ఇద్దాం మనం అధికారంలోకి వస్తే 2000కే ఇద్దాం వాళ్ళు అమ్మేసుకోవడం ఏంటండి దొంగ ఇసుక వాళ్ళ మనుషులకి అమ్మేసుకుంటారా ఈ పక్కన తునుంది అక్కడంటే రాగు గొట్లన్నీ కొట్టేస్తున్నారు వాళ్ళు మాంగారు లోపలే ఉంటాడంటే ఎవరంటే మీకు అందరికి తెలుసు వాళ్ళ మాంగారు ఆ కొండల దగ్గర ఉంటున్నాడు ఏంటి అడ్డగిరావులు అమ్మేసుకోవడానికి 6000 7000 అది వరకు 2000 ఈ విధంగా ప్రతిది కూడా బియ్యం అండి రైతుకి 1400కి బియ్యం బస్తా ధాన్యం బస్తా కొనే కూడా ఎవరు లేడు మనం అధికారంలోకి వస్తే రైతుకి 1400కి ధాన్యం కొనిపించి ముతక బియ్యాన్ని 30 రూపాయలకి అమ్ముతాం సన్న బియ్యాన్ని 42 రూపాయలకి అమ్ముతాం బ్రాంతి 6 రూపాయలండి చిన్న చిన్న బుద్ధి చేశా దాన్ని 230 అమ్ముతారండి ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి దాన్ని ఎంతగా అమ్మొచ్చో మీరు చెప్పండి దాని గురించి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ తర్వాత ఇలా ప్రతి దాంట్లోనూ దోపిడీయే దీన్ని అరికట్టలేరా బీజేపీకి ఎందుకు పవర్ కావాలి ఎందుకు అధికారం కావాలి డబ్బిస్తే తినేయడానికి గ్రామీణ సడక్ యోజన రోడ్డు అనేది